జగన్ గారికున్న ప్రజాదరణ చూసి భయపడే చంద్రబాబు నాయుడు గారు అవమానకరంగా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నాడు. బీజేపీతో పొత్తు కుదిరాక ఎన్నికల కమిషన్ను అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో ఏ విధంగా అయినా ఎన్ని అడ్డదారులు తొక్కైనా సరే గెలవాలనేటువంటి ఒక పథకం ప్రకారమే చంద్రబాబు కూటమంతా కూడా పనిచేస్తూ వచ్చింది. దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ దాడులు, ఈ అల్లర్లు కూడా అనేటువంటిది అందరికి కూడా అర్థమవుతోంది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు అధికారులపైన చర్యలు తీసుకుంది. వాస్తవానికి ఎన్నికలు ఇంకా వారం రోజులు ఉన్నట్టుగా డిఐజీని ఇక్కడ చాలా అవమానకరమైన రీతిలో బదిలీ చేసింది ఎన్నికల కమిషన్. పురంధరేశ్వరి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ గారు చెప్పితే చాలు, బదిలీలు చేశారు, ఎస్పీని చేశారు, డిఐజీని అయితే లాస్ట్లో కూడా చేశారని. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అధికారులు కూడా బీజేపీ వాళ్ళు, చంద్రబాబు కూటమి చెప్పినటువంటి వాళ్ళని అధికారులుగా కూడా ఎవరిని నియమించాలనేటువంటి కూడా వాళ్ళు లిస్టులు రాసి పంపించినారు. ఈరోజు ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలి ఈ ఘటనలకన్నింటికి కూడా. ఉన్నట్టుండి అత్యంత సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గాల్లో, సమస్యాత్మకమైనటువంటి జిల్లాలలో ఏమాత్రం అవగాహన లేకుండా ఆ ప్రాంతాలపైన ఏమాత్రం పట్టు లేనటువంటి అధికారులను ఉన్నదున్నట్టుగా నియమించిన ఫలితం కూడా ఈరోజు ఈ దాడులన్నింటికీ కూడా కారణం. అసలు పోలీసులే హింసను ప్రేరేపించేటువంటి పద్ధతుల్లో పనిచేసినారు. వారు పెద్దారెడ్డి ఇంటిపైన జరిగినటువంటి దాడిని బాగా గమనిస్తే కూడా పోలీసులు కూడా దీంట్లో హింసను ప్రేరేపించేటట్టుగా వ్యవహరించినారు. అసలు పోలీసులు తామే వెళ్ళి ఒక ఎమ్మెల్యే ఇంటిపైన దాడి చేసి విధ్వంసం సృష్టించి అరాచకం చేయడం అనేటువంటిది అత్యంత అభ్యంతరకరమైనటువంటిది. వీటన్నిటిపైన కూడా లోతైనటువంటి విచారణ చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఎన్నికల్లో ప్రజాదరణ లేక ఇట్లాంటి ఆఫీసర్స్ పైన, లేకపోతే కొన్ని చోట్ల ఉరవకొండ నియోజకవర్గంలో అయితే కేశవ్ సొంత పంచాయతీలో మర్డర్ కేసులో ఉన్నటువంటి వాళ్ళని ఏజెంట్లుగా పెట్టాడు. మేము అక్కడ పకడ్బందీగా సైక్లింగ్ని, దొంగ ఓట్లు వేయడాన్ని, వీటన్నిటిని నిరోధించడానికి మేము సిద్ధమైన వెంటనే గత ఎన్నికల్లో జెండా కట్టినందుకు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల హత్య చేసినటువంటి నిందితుల్ని ఏజెంట్గా పెట్టుకున్నారు. మర్డర్ కేసుల్లో ఉన్న వాళ్ళు తప్ప ఏజెంట్గా కేశవ్కు లేరా? ఇవన్నీ కూడా ఒక భయోత్పాతాన్ని సృష్టించడానికి, ఓటర్లు నిర్భయంగా నిష్పక్షపాతంగా ఓటు వేయకుండా ఉండడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి కుట్రలు చేశాడు. వీటన్నిటిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా, అదేవిధంగా ఈసీ ఇప్పుడు తీసుకున్నప్పటికీ కూడా అది బాధ్యతల నుంచి తప్పించుకోలేదనేటువంటిది నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.